నా ఛానల్లో నా వీడియోస్ మీకు నచ్చిందంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ప్రతి ఒక్క వీడియోస్ కూడా మీ నోటిఫికేషన్లో రావటం జరుగుతుంది. ఈ వీడియోను లాస్ట్ దాకా చూడండి. హోమియోపతి ట్రీట్మెంట్ వివరాలు ఇచ్చున్నాము. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు యానిమల్ హస్బెండరీ మోటివేషన్ మూమెంట్ ఛానల్. మన వెటరీ ఫ్యామిలీలో ఉన్న స్టాఫ్ మరియు రైతులు అందరికీ ఐబిఆర్టీ ఇన్ఫెక్షియస్ బొవైన్ రైనోట్రకియేటిస్ అనే రోగం వినే ఉంటారు. ఇది ఒక వైరస్ జబ్బు, హెర్పస్ వైరస్ టైప్ 1 ద్వారా వస్తుంది. ఈ వ్యాధి సోకిన గేదెలు కానీ ఆవులు అబార్షన్ అవటం జరుగుతుంది. ఇది ఒకవేళ బుల్స్ క్యారియర్స్ అయితే నేచురల్ సర్వీస్ ద్వారా ఈ జబ్బు ఫీమేల్ అనిమల్స్కి ఆ గేదెలకు కానీ ఆవులకి రావటం జరుగుతుంది. ఇదే కాకుండా ఇది 5 ఫామ్స్లో ఈ హెర్పస్ వైరస్ ఐబిఆర్టీ ఒక యానిమల్ని అఫెక్ట్ చేస్తుంది. ఒకటి రెస్పిరేటరీ ఫామ్, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే బ్రాంకైటిస్, లారింజైటిస్, రైనైటిస్ ఇలాగ ఉంటుంది. దీన్ని బట్టి ఈ జబ్బుకి రెడ్ నోస్ డిసీజ్ అని కూడా ఇంగ్లీష్లో చెప్తున్నారు. నెక్స్ట్ అబార్టివ్ ఫామ్స్, 3 to 4 మంత్స్ లోపల కన్సీవ్ అయిన చూడి కట్టిన ఆవులు కానీ గేదెలు ఖచ్చితంగా అబార్షన్ అవుతుంది. నెక్స్ట్ ఆకులర్ ఫామ్ అంటే కంట్లో నుంచి బాగా పుసులు రావటం జరుగుతుంది, నీళ్లు కారటం, పుసులు రావటం కంటిన్యూస్గా ఉంటుంది. నెక్స్ట్ మినింజియో ఇన్సెఫలైటిస్ అంటే ట్రైజెమినల్ నర్వ్ మెదళ్ళు దెబ్బతినటం వల్ల ఇది ఫిట్స్ వచ్చి ట్రెమర్స్ కన్వల్సన్స్ అంటారు, అంటే జన్నీలాగా వచ్చి అనిమల్ కొట్టుకొని కొట్టుకొని చనిపోవటం జరుగుతుంది. ఇది ఒక అక్యూట్ ఫామ్. వల్వో వెజైనైటిస్ ఫామ్, ఇందులో వెజైనాలు గర్భవాతం ఉండటం వల్ల ఒక రకమైన పస్ డిశ్చార్జ్ ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది. ఈ జబ్బు సోకిన అనిమల్స్ లక్షణాలు ఏంటంటే ఫస్ట్ జ్వరం రావటం, ముక్కులో నుంచి నీళ్లు రావటం ఇది జరుగుతూనే ఉంటుంది. ఈ జ్వరం ఎక్కువ 104-105 దాకా ఉంటుంది. కళ్ళు కూడా ఎరుపు వస్తే లింఫ్ నోడ్ స్వెల్లింగ్ అవటం ఉంటుంది. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఈ జబ్బు ద్వారా వచ్చిన యానిమల్స్ చనిపోతుంది. అంటే రెస్పిరేటరీ ఫామ్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లో ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఆ యానిమల్కి సెకండరీ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కంబైన్ అయినప్పుడు అది ఈ సూక్ష్మాది సూక్ష్మ జీవి హెర్పస్ వైరస్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లో ఉన్నంత రోజు ఏ ప్రాబ్లం రాదు. ఒకవేళ ఇందులో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ లంగ్ ఇన్ఫెక్షన్స్ అప్పర్ నుంచి లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లంగ్స్కి వెళ్ళినప్పుడు బ్రాంకోనిమోనియా వస్తుంది. ఆ లంగ్స్లో థొరాసిక్ క్యావిటీలో వాటర్ అకుమిలేషన్ అవటం వల్ల అనిమల్స్ చనిపోతుంది. ఈ డిసీజ్కి ఈ రోగానికి ఇంగ్లీష్లో కరెక్ట్ ట్రీట్మెంట్ లేదు. పొరపాట్లు ఈ జబ్బు చోకిన యానిమల్స్కి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్ ఇస్తే యానిమల్స్ తొందరగా చనిపోవటం జరుగుతుంది. కావున ఇది ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఉంటుంది, అందులో ఈ పరీక్ష చేసి ఐబిఆర్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంగ్లీష్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటూ మనం హోమియోపతి మెడిసిన్స్ వాడాలి. హోమియోపతి మెడిసిన్స్లో హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఒక 10 రకాల మెడిసిన్స్ దీనికి రికమెండ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా రెస్పిరేటరీ ట్రాక్ మీద, కంటి మీద, తర్వాత రీప్రొడక్టివ్ ట్రాక్ మీద పనిచేసే మెడిసిన్స్ ఉంది, అలాగే నర్వస్ ఫామ్ మీద పనిచేసే హోమియోపతి మెడిసిన్స్ ఉంది. మెయిన్ డ్రగ్ వచ్చేటప్పుడు అకోనిటమ్ 12x, ఇది 1/2 అవర్ ఇంటర్వల్ 4 డోస్ ఇవ్వాలి. 3 రోజులు కంటిన్యూస్గా ఇస్తే యానిమల్ చాలా వరకు రికవర్ అయ్యే అవకాశాలు ఉంది. నెక్స్ట్ మనకి అందరికీ తెలిసిన మెడిసిన్ ఆర్సెనిక్ ఆల్బమ్. ఇప్పుడు కోవిడ్-19లో ప్రతి ఒక్క హోమియో డాక్టర్స్ కూడా ఆర్సెనిక్ ఆల్బమ్ వాడమంటున్నారు. మన యానిమల్స్కి వచ్చేటప్పుడు 1 mg పొటెన్సీ
1 hour interval 4 doses 3 రోజులు కంటిన్యూస్ గా వాడాలి. లేదు డిసీజ్ సివియారిటీని బట్టి 3 రోజుల నుంచి 1 వారం రోజులు వాడినా యానిమల్ కి రిలీఫ్ రావటం జరుగుతుంది. ఇందులో నేసల్ డిశ్చార్జ్ అంటే ముక్కులో నీళ్లు కారటం, కంట్లో నీళ్లు కారటం, జ్వరం ఎక్కువ ఉన్నా ఈ మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఆర్సెనిక్ మల్బమ్ ఇస్ అ డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇన్ ఎనీ ఐబిఆర్ కండిషన్స్. మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇది కాంబినేషన్స్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మెర్క్యూరియస్ కొరోసివియస్, ఇది ఎక్కువ సొంగ కారటం డిసీజ్ కండిషన్స్లో ఉంటే ఇది పొటెన్సీ డ్రాప్స్ వాడుకోవచ్చు. ఒకరు 1 dose 3 times per day అని చెప్పడం మనం ఇవ్వాలి. ఇది కాకుండా ఆ యానిమల్కి కంట్లో బాగా పుసులుక వస్తూనే ఉంది, నీళ్ళు కారటం ఆగలేదంటే అర్జెంటం నైట్రికం 30 potency వాడాలి. అలాగే యూఫ్రేసియా 1:10 డైల్యూషన్లో మన కంట్లో కడిగితే ఆ యానిమల్కి ఈ కంట్లో నీళ్ళు కారటం, పుసులు రావటం కంట్రోల్ అవుతుంది. ఒకవేళ నర్వస్ ఫామ్స్కి వెళ్ళిపోయిందంటే బెలడోన 1 potency లేకపోతే 200 potency వాడాలి. 1 potency 1 dose 1 hour interval 3 times per day ఇవ్వాలి 3 days. తర్వాత డోస్ మన తగ్గించుకోవచ్చు 200 potency 1 వారం రోజులు ఇస్తే కంట్రోల్ అవుతాయి. కానీ ఈ నర్వస్ ఫామ్ వచ్చిన యానిమల్స్ బతకడం అనేది చాలా కష్టం. బట్ ఈ బెలడోన ద్వారా మనం ట్రై చేయడానికి అవకాశాలు ఉంది. ఇదే కాకుండా వేరే డ్రగ్స్ డ్రోసరా 6C, ఆర్సెనికం అయోడాటం 30 potency, యాంటిమోనియం టార్టారికం 30 potency, క్యాలీ బైక్రోమేటం ఇది 200 potency. ఇది హీలింగ్ స్టేజ్ అంటే ఐబిఆర్ కండిషన్స్ నుంచి కొద్దిగా బయటకు వచ్చే టైంలో ఈ యానిమల్స్కి ఈ డ్రగ్స్ ఇస్తే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావు. అట్ ది సేమ్ టైం ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా పూర్తిగా కంట్రోల్ అయ్యి యానిమల్ ఆ రోగం నుంచి బయటగా వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి నేను చెప్పిన ఈ మెడిసిన్స్ మీరు ట్రై చేయండి, ఐబిఆర్ నుంచి యానిమల్స్ని సేవ్ చేయండి. నేను ఇచ్చిన ఈ సూచనలు సలహాలు మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది అనుకుంటున్నాను. నా ఛానల్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా మీరు చెప్పాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ రాయండి. వీడియో చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు అండి.